రాజకీయాల్లో ఒక నానుడి ఉంది. ఎంత పెద్దగా అరిచితే అంత పెద్ద అబద్ధమై ఉండొచ్చన్నది ఆ నానుడి. తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకరు సరదాగా ఈ వ్యాఖ్య చేశారు. మా నాయకుడు మైక్ ముందుకు వచ్చి గట్టిగా అరిచి చెబుతున్న విషయం ఏదైనా ఉంటే అందులో పెద్ద అబద్ధం ఉందని అనుకోవచ్చని ఆయన చమత్కరించారు. అలాగే తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే మీడియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కథనాలు రాయిస్తున్నాయంటే ఆ పార్టీ ఎంత బలహీన పడుతుందనో భయం అందులో దాగి ఉందని మరో ప్రముఖుడు ఒకరు విశ్లేషించారు. ఇందుకు వాళ్ళు పలు ఉదాహరణలు కూడా చెబుతున్నారు. గతంలో నారా చంద్రబాబు తాను పూర్తి రుణమాఫీ చేశానని గట్టిగా అరిచి ప్రభుత్వ సభలో చెబుతుండేవారని, నిజంగా అది అసత్యం అనేది ప్రజలకు తెలిసిపోయింది. ఎందుకంటే ఎంత మాఫీ చేస్తానన్నారు, ఎంత చేస్తారన్నది రైతులకు ఎరికే. మరో ఉదాహరణ చెప్పాలంటే ముఖ్యమంత్రిగా ప్రసంగిస్తూ తాను నిప్పు అని పెద్దగా అరిచి చెప్పేవారు. అందులో ఎంత వాస్తవం ఉందన్నది అందరికంటే ఆయనకే బాగా తెలుసు. లేకపోతే ఆయన పిఏ దగ్గర దొరికిన 2000 కోట్ల లావాదేవీల వ్యవహారం చూసిన వారందరికీ కూడా అర్థమవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా ప్రతిరోజు ఏదో ఒక కథనాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వండి వారిస్తుంది. వాటిని చూసి ఏపీ ప్రజలు నమ్మేస్తారని భ్రమపడుతుంది. ఆ మీడియా ఎంతగా గొగ్గోలు పెడుతుందో తెలుగుదేశం పార్టీ అంతగా బలహీనపడుతుంది. టీడీపీ మీడియా మతపరమైన కొన్ని విషయాలను కూడా బలంగా ఫోకస్ చేస్తూ తంటాలు పడుతుంది. సరిగ్గా ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి చూసాం. ఒక ఎమ్మెల్యే పోయినా పెద్ద నష్టం ఏమీ లేదని తెలుగుదేశం పార్టీ మీడియా చెప్పుకొస్తుంది. కానీ వైసీపీలోని ఒక అసమ్మతి ఎంపీని మాత్రం హైలైట్ చేస్తుంది. ఆయన ఏం చేసినా సరే వాటిని తూచా తప్పకుండా ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్, అమిత్ షా పర్యటనకు సంబంధించి అన్ని రకాల మీడియాలు ఒక విధంగా కథనాలు రాస్తే, తెలుగుదేశం పార్టీ మీడియా మాత్రం అమిత్ షా జగన్ను మందలించింది అంటూ రాసుకొచ్చిన కథ అందరికీ నవ్వు వస్తుందట. జగన్ను అసలు అమిత్ షా పట్టించుకోలేదని, దానికి కారణమేంటో తెలుసుకోవడం చాలా కష్టం కాదు. ముఖ్యమంత్రికి 2 సార్లు అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వడం అంటే సాధ్యం కాదు. కానీ వైఎస్ జగన్కు ఆయన ఇచ్చారు. రాజ్యసభలో బీజేపీకి వైసీపీ అన్ని రకాలుగా అండగా నిలబడుతుంది. మరి దానికి ఆనందం వ్యక్తం చెందుతారా? ఈ టీడీపీ మీడియా ఈ విషయాన్ని చెప్పగలదా? తెలుగుదేశం పార్టీ మీడియా జగన్పై ఎందుకు ఏడుస్తుందంటే అప్పట్లో చంద్రబాబుకు కూడా దొరకని ఆదరణ ఇప్పుడు కేంద్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్కు బాగా దక్కుతుంది. గతంలో చంద్రబాబుకు అనేక సార్లు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కూడా అస్సలు ఇవ్వలేదు. కానీ అప్పుడు వాటి గురించి కనీసం టీడీపీ మీడియా రాయలేదు ఒక్క కథనం కూడా. జగన్ పర్యటనను చూస్తే కేంద్రంలో జగన్ హవా పెరిగిపోతుందని అందరికీ సులభంగా అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు ఎన్డీఏలో భాగస్వామ్యం అయినప్పటికీ కూడా వెంటనే అపాయింట్మెంట్ దొరకలేదు. ఇప్పుడు వైఎస్ జగన్కు అమిత్ షా ఏకంగా 2 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చేశారు. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనడం పట్ల ప్రధాని మోదీ ఏ విధంగా ప్రశంసించారో అందరికీ తెలుసు. వైఎస్ జగన్ వల్ల కేంద్రం నుంచి అన్ని రకాల సహాయం, అన్ని నిధులు వచ్చేస్తాయని కాదు, సమయం సందర్భం బట్టి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటిని జగన్ రాబట్టగలుగుతున్నారు. ఇదే తరుణంలో తిరుమల డిక్లరేషన్ అంటూ కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు తెలుగుదేశం పార్టీ మీడియా నానా తంటాలు పడుతుంది. ఇదే విషయాన్ని గతంలో టీడీపీ ఎందుకు వివాదం చేయలేదు? ఎందుకంటే జగన్ ఇంతగా ప్రజల్లో బలపడతారని అప్పట్లో వారంతా అస్సలు ఊహించలేదు కదా. అందుకే ఇప్పుడు జగన్ బలం పెరగడంతో టీడీపీ అనుకూల మీడియా ఓర్వలేకపోతుంది. మరోపక్క కరోనా వల్ల చంద్రబాబు హైదరాబాద్లోనే ఉండటం, ప్రజల్లోకి వెళ్ళలేకపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు టీడీపీ మీడియా రేయింబావులు ప్రయత్నాలు చేస్తుంది. ఆలయాలకు సంబంధించి కానీ ప్రజలను రెచ్చగొట్టేలా ప్రయత్నాలు చేసేవారిపై చర్యలు తీసుకోకపోతే ఇలాంటి వ్యతిరేక శక్తులు చెలరేగుతూ ఉంటాయి. ఎందుకంటే వారు అలా మానసత్వంతో బాధపడుతున్నారు కాబట్టి. బిచ్చగాడిలాగా బతకొచ్చు కానీ ఎవరికో బినామీగా బానిస బతుకు బతకడం కష్టమనే సినిమా డైలాగ్ ఉంది. ఇప్పుడు కొందరు మీడియా మిత్రులు అంతటి కష్టాన్ని భరిస్తూ ఆ బానిసత్వంలోనే మునిగి తేలుతున్నారన్నది విషాదకరకం. ఏదైనా ఇప్పటికైనా సోయ అనేది రావాలి వాళ్ళకు అనుకుంటాం. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.